ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు వరదలు, రెండు తెలుగు రాష్ట్రాలని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరోవైపు తెలుగోళ్లని ఉల్లిఘాటు దిమ్మదిరిగిపోయేలా చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉల్లి ధర 80 రూపాయలు దాటింది. గత వారంలో 100 రూపాయలకు 4 నుంచి 5 కిలోల ఉల్లి దొరుకుతుండగా 2 రోజుల్లో కిలో ఉల్లి ధర 60 రూపాయలు పెరిగిపోయింది. రైతు బజార్లలో కిలో 24 రూపాయలు ఉన్న ఉల్లి ధర ఇప్పుడు 84 రూపాయలకు చేరింది. దీంతో ఉల్లిగడ్డను కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు భారీ వర్షాలు, వరదలే కారణమని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉల్లి పంట మునిగిపోవడంతో ఎక్కువ పంట కుళ్ళిపోయింది. వానాకాలంలో ప్రతి ఏటా ఏపీలో 15,000, తెలంగాణలో 5,500 హెక్టార్లలో ఉల్లి సాగు చేసినా పంట చేతికి రాకపోవడంతో రైతన్నలకు భారీగా నష్టం వాటిల్లింది. పరిస్థితులు కుదురుపడ్డాక మళ్లీ పంట వేద్దామంటే కిలో ఉల్లి విత్తనం 2,000 రూపాయలు పైగా చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV. For more latest news updates, please download FB Telugu app.